గంగవరం గ్రామంలో వైసీపీ కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ధర్మాల శ్రీను పాల్గొని మాట్లాడారు. తిప్పల నాగిరెడ్డికి ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం రావడం సంతోషంగా ఉందని అన్నారు. ఇప్పటి వరకు గంగవరంలో ఉన్న సమస్యలను తీర్చే నాయకులు కరువయ్యారని ఆరోపించారు. ప్రజల సమస్యలు తీర్చే పార్టీ ఒక వైసీపీ పార్టీ అని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ 50వ వార్డు అధ్యక్షులు ధర్మాల శ్రీను, పల్లెటి పెంటయ్య, కోవేరి బాపనయ్య, కంటుముచ్చు నోకరాజు తదితరులు పాల్గొన్నారు. చాలా శుభదినం. గాజువాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ చాలా సంతోషంగా రోజు పెద్దల నాగిరెడ్డి గారు 2014లో ఓటమి సవసూచిన తర్వాత ఈ యొక్క 5 సంవత్సరాలు అలుపెరగిన పోరాటం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గాజువాక నియోజకవర్గంలో మంచి పునాదులు వేశారు. ఆయన కష్టానికి తగ్గ ఫలితం గుర్తించి గాజువాక నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మా రాష్ట్ర నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం మాకందరికీ చాలా ఆనందంగా భావిస్తూ, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పెద్దల నాగిరెడ్డి మీద నమ్మకంతో ప్రకటించారో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో గెలిపించే విధంగా మా 50వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఒక సైనికులాగా పనిచేసి ఆయనకి బహుమతి ఇవ్వడానికి నిర్ణయించడం జరిగింది. మరి అలాగే మా యొక్క 50 వార్డులో గంగవరం గ్రామంలో గత 5 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ప్రతి ఒక్క కార్యకర్త ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా పెద్దల రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధన కొరకు జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకంతో, మరి అలాగే గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త పెద్దల నాగిరెడ్డి గారి మీద అభిమానంతో అల్పేరికను పోరాటం చేసి ఇక్కడ ఓటు బ్యాంకు చెక్కు చెదరకుండా అలాగే ఉండే విధంగా కృషి చేశారు. గతంలో వచ్చిన ఓట్ల కన్నా రెట్టింపు వచ్చే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త కూడా సమిష్టిగా కృషి చేసి గత ఎన్నికల కంటే భిన్నంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గంగవరంలో ఎక్కడా చెక్కు చెదరలేని విధంగా 3000 పైసలకు వచ్చే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త కూడా కృషి చేస్తారని, ఈ యొక్క గాజువాక నియోజకవర్గంలో అన్ని వార్డుల కంటే భిన్నంగా 50 వార్డులో అత్యధిక మెజార్టీ వచ్చే విధంగా అందరం కూడా కలిసి పనిచేసి నాగిరెడ్డి గారిని గెలిపించే విధంగా కృషి చేస్తారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఒక మాట ఇస్తున్నాం, మాట తప్పని మడం తప్పని వంశం జగన్మోహన్ రెడ్డి గారిది. అదే చంద్రబాబు నాయుడు ఇచ్చిన 600 హామీల్లో జగన్మోహన్ రెడ్డి గారు 2 ఇచ్చుంటే రైతు రుణమాఫీ, డ్వాకర్ కూడా రుణమాఫీ 2 మాటలు చెప్పుంటే ఈరోజు సీఎం సీట్లో కూర్చునేవాడు. మేము ఏదైతే హామీ ఇస్తామో